బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇవ్వాలా, అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పేదల సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఉజ్వల గ్యాస్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం వారికి నామ మాత్రం యొక్క మరి వడ్డీతో రుణాలు కల్పించడం, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ ఏ చేతి వృత్తుల మీద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగలి ఇలాంటి ఆ పేద వర్గాలకు ఇటువంటి బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఆదుకుంటా ఉంటే ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద గ్యారంటీల పేరు మీద ఈ పేదవాళ్ళను మోసపుచ్చడమే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలిగి నింపినటువంటి పాపాన పోయినటువంటి పార్టీలు ప్రభుత్వాలు. ఆ రకంగా ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి, ఇవాళ పేదల సంక్షేమం, ఈ రెండు సమపాలనలో రెండు కళ్ళు మాదిరిగా సమ దృష్టితో ఒక సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ మోదీ గారి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆదుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ. ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి హోదాలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఒక ఆదివాసీ మహిళకు ఇవాళ అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి ఇవాళ మోదీ గారి ప్రభుత్వం కల్పించారు. మీరు చూస్తున్నారు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలోని అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి భారత ప్రజల చిరకాలమైనటువంటి మరి ఆకాంక్షలను అసాధ్యం అనుకున్నటువంటి ఈ యొక్క అంశాలను సాధ్యపరుస్తూ ఆ ఖ్యాతి అనేది మోదీ గారికి దక్కడం. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ కు ఇవాళ ఏ రకమైనటువంటి ఆ ప్రత్యేక హోదా నుంచి విముక్తి కల్పించి భారతదేశంలో రాజ్యాంగంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా అంతర్భాగం చేయడం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ తెలుగు తేజాలు ఇవాళ పద్మ విభూషణ్లు పద్మశ్రీ అవార్డులు ఇవాళ దక్కుతున్నామంటే ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని, ప్రముఖ సినీ నటుడుగా అనేకమైనటువంటి ప్రజల మన్నలు పొందినటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులకు పద్మ విభూషణ్ ఇవ్వడం, ఓ సామాన్యులకు ఇవాళ ఏ రంగాల్లో నిష్ణాతులుగా నిపుణులుగా రాణిస్తున్నారో అటువంటి పేద వర్గాలకు కూడా ఇవాళ గుర్తింపును ఈ పద్మ అవార్డులో ఎంపిక ప్రక్రియలో మోదీ మార్క్ ఎంపిక ప్రక్రియ ఎవరి సిఫార్సుల మేరకు కాకుండా ఇవాళ ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద వల్ల పేదవాడు ఏ రకంగా కడుపు నింపుతున్నటువంటి, కాబట్టి అభివృద్ధికి సంక్షేమానికి సమపాలను మీ మాదిరిగా ఇవాళ గ్యారంటీల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ ఈ యొక్క అభివృద్ధిని కానీ సంక్షేమానికి విస్మరించే ప్రభుత్వం కాదు మోదీ ప్రభుత్వం కాదు. అందుకని ఇవాళ ఆ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలంటే మోదీ గారు విశ్వసించేటువంటి 4 జాతుల మంది యువజాతి, మహిళా జాతి, అదే రకంగా రైతులు, అదే రకంగా పేద వర్గాలు, ఈ 4 వర్గాలు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 వర్గాలను గుర్తించి ఈ భారతదేశాన్ని కీర్తి పతాకాన్ని మరి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలని. ఎందుకని ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణలో కూడా మనం ఇవాళ ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ప్రజాస్వామ్య బద్ధంగా ఈ కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలన ఏ రకంగా స్వస్తి పలికారో, కానీ దురదృష్టం ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశ పారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదే రకంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఏమాత్రం కూడా తెలియలేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలు నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూడి చేస్తాం, ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు నీతిని వల్లించారో, నిన్నటికి నిన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి ఏబీపీ అమ్మాయి ఝాన్సీ ప్రజాస్వామ్య బద్ధంగా హక్కుల కోసం పోరాడితే ఎంత నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందో మొత్తం సమాజం ఇవాళ కల్లారా చూస్తారు. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండే మనము బీజేపీ కార్యకర్తలుగా మోదీ గారి యొక్క కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మీరు మోదీ గారి అండగా ఉండడానికి తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ తరహా అభివృద్ధి అవినీతి రహిత పాలన, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, జీరో టాలరెన్స్ అండ్ మాఫియా, గూండారాజ్, ఈ భూ ఆక్రమణ, ఇవన్నీ కూడా స్వస్తి పలకాలంటే తెలంగాణలో సైతం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాబో ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీలు ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులు మాత్రమే, తోడు దొంగలు మాత్రమే, వారి విధానాలు మరి ఒకే విధానంగా కొనసాగేటువంటి పార్టీలు. కాబట్టి మీరు మరి తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మోదీ గారిని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేసే దాంట్లో ప్రధానమైన పాత్రను భూమికి పోషించి మోదీ ప్రభుత్వంలో కూడా ఈ తెలంగాణకు మరి గౌరవం దక్కే రీతిలో మన పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులను గెలిపించి పంపిస్తానని ఆశిస్తూ ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇంత ఘనంగా వైభవంగా కార్యకర్తలు, నాయకులు, జాతీయ నాయకులు మొదలుకొని కార్యకర్తలు కూడా ఈ పండుగ వాతావరణంలో వచ్చే ఎన్నికల కోసం మనం అందరం కూడా సమర్పిత భావంతో మరి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అది మోడీ గ్యారంటీ. భారతదేశాన్ని మూడవ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే బాధ్యత మోడీ గారు తీసుకుంటారని చెప్పి, ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఆ కలను సాకారం చేయడానికి అంకిత భావంతో పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.